ఒకానొక ఊరిలో సుజాత ఇంకా వాళ్ల భర్త సురేష్ ఉండేవారు. సుజాత భర్త కూలి పనికి వెళ్తూ డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. వాళ్లకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన పేరు రాజేష్. రాజేష్ చాలా బాగా చదివేవాడు. కొడుకుని చూసి సుజాత ఇంకా వాళ్ల భర్త చాలా మురిసిపోయేవారు. ఇంకా తను బాగా చదివి వాళ్ల కష్టాలు పోగొడతాడు అని అనుకునేవారు. కానీ హఠాత్తుగా సురేష్ జబ్బు పడ్డాడు. మంచం మీద నుండి కూడా లేవలేని పరిస్థితి. సుజాతకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కుటుంబ బాధ్యత ఇప్పుడు తనపై పడింది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ సుజాత ఏదైనా పని కోసమని వెతుక్కుంటూ ఉండగా దారిలో ప్రసాద్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తాను చాలా మంచివాడు. ఎదుటివారికి సహాయం చేసే గుణం కలవాడు. తనకి సుజాత పరిస్థితి గురించి తెలిసి ఇలా అంటాడు. ఏమ్మా, మీ ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆ, పర్లేదు బాబు, కానీ వైద్యం చేయించడానికి చాలా ఖర్చు అవుతుంది. మీకు తెలుసుగా బాబు మా పరిస్థితి. అవును కదా, నీకు పనిపిస్తా చేస్తావా? ఏం పని చేయాలి బాబు? నీకు తెలుసు కదా, నేను చెరువులో చేపలు పట్టి బజార్కి తీసుకెళ్లి అమ్ముతుంటాను. కానీ ఇప్పుడు నాకు బజార్కి వెళ్ళి అమ్మడానికి సమయం కుదరడం లేదు. నువ్వు వెళ్ళి చేపలు అమ్ముతావా? నేను చేపలు పడతాను, నువ్వు బజార్కి వెళ్ళి అమ్ముకొని రా. వచ్చిన డబ్బులు ఇద్దరం పంచుకుందాం. ఏం సుజాత, చెప్పు, చేస్తావా? ఓ తప్పకుండా బాబు, నేను రేపటి నుండే పనిలోకి వచ్చేస్తాను. మరుసటి రోజు ఉదయమే ప్రసాద్ చెరువు దగ్గర చేపలు పట్టగానే సుజాత వాటిని బుట్టలోకి పెట్టి బజారుకి తీసుకువెళ్లి అమ్మడం మొదలుపెట్టింది. చెరువులో పట్టిన చేపలు, తాజా చేపలు, తీసుకోండమ్మా తీసుకోండి. కొరమేను బొమ్మిడాయలు పిత్త పెరుగులోయ్! సుజాత ఇలా చేపలు అమ్మడం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చాలా సంతోషించేవారు. ఎందుకంటే బజారుకు వెళ్లి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే తాజాగా ఇంకా చవకైన చేపలు ఇంటికి తెచ్చిస్తుందిగా. అందుకు చూస్తూ చూస్తూ బుట్టలో ఉన్న చేపలన్నీ అమ్మేసింది సుజాత. ఇలాగే రోజూ గడిచేది. ప్రసాద్ చేపలు పట్టడం, సుజాత వాటిని తీసుకువెళ్లి బజారులో అమ్మడం. చేపలమ్మా చేపలు, చెరువులో పట్టిన చేపలు. సుజాత ఇంకా ప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి లాభం వచ్చేది. ఇద్దరూ సమానంగా పంచుకునేవారు. సుజాత వచ్చిన డబ్బులతో తన భర్తకి వైద్యం చేయించింది. ఇంకా తన కొడుకు రాజేష్ ని మంచి స్కూల్లో కూడా జాయిన్ చేసింది. అలా కొన్ని నెలలు గడిచాక ఊరిలోకి చేపలు అమ్మడానికని బయలుదేరిన సుజాతకి దారిలో వెళ్తూ వెళ్తూ ఒక ఆలోచన తట్టింది. అసలు నా వల్లే ఈ చేపలన్నీ అమ్ముడుపోతున్నాయి. నేను ఊరంతా తిరిగి ఎంతో కష్టపడి ఈ చేపలమ్ముతున్నాను. అందుకే అందరూ నా దగ్గర కొంటున్నారు. అసలు నేను ఆ ప్రసాద్ కంటే చాలా ఎక్కువ కష్టపడుతున్నాను. తను చేపలు మాత్రమే పడతాడు, నాకు లాభం కూడా ఎక్కువ రావాలి కదా అని అనుకుని ఆ రోజు సాయంత్రం ప్రసాద్తో ఇలా అంది. బాబు, నేను ఊరంతా తిరిగి చేపలమ్ముకొస్తున్నాను. నీకంటే ఎక్కువ కట్టబడుతున్నాను, మరి డబ్బులు కూడా నాకు కాస్త ఎక్కువ ఇప్పించు అని అడిగింది సుజాత. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నువ్వు కష్టపడుతున్నావు కాదన్ను, కానీ నేను అంతే కష్టపడుతున్నాను కదా. చేపలు పట్టడం అంటే ఏమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? ఏమో బాబు, నాకదంతా తెలీదు. సగం కంటే ఎక్కువ డబ్బులిస్తే వస్తాను, లేదంటే రేపు నుంచి నేను రాను. నీ ఇష్టం మరి. ఇలా చెప్పాక సుజాత అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చెరువు దగ్గరికి వెళ్ళింది. ఇంకా చేపలు పట్టేందుకు వల వేయడం మొదలుపెట్టింది. రెండు మూడు సార్లు ప్రయత్నించాక అప్పుడు వలలో చేపలు పడ్డాయి. వాటిని బుట్టలో పెట్టుకుని ఊర్లో అమ్మడానికి బయలుదేరింది సుజాత. చేపలమ్మా చేపలు, చెరువులో పట్టిన చేపలు. కాని ఎవ్వరూ సుజాత దగ్గర చేపలు కొనలేదు. ఎందుకంటే ప్రసాద్ ఆ చేపలమ్మడానికి ఒక కొత్త అమ్మాయిని పనిలో పెట్టుకున్నాడు. అందులోనూ చాలా తక్కువ జీతానికే. ఆ అమ్మాయి సుజాత కంటే ఉదయాన్నే వచ్చి చేపలు అమ్మి వెళ్లిపోయేది. ఇప్పుడు సుజాతకి ఏం చేయాలో తెలియలేదు. రోజులాగే చెరువుకి వెళ్లడం, చేపలు పట్టడం, వాటిని ఊర్లోకి తీసుకువెళ్లి అమ్మడం. కాని సుజాత దగ్గర చాలా తక్కువ మంది కొనుక్కునేవాళ్లు. ఎందుకంటే తాను చేపలు పట్టుకుని వచ్చేసరికి టైం సరిపోయేది కాదు. చేపలు ఎవరూ కొనుక్కుపోవడం వల్ల అస్సలు లాభం వచ్చేది కాదు, ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు సుజాత పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టింది. అయ్యో, నేనెందుకిలా చేశాను? చేపలు పట్టడం చాలా తేలిక, అమ్మడమే కష్టం అనుకున్నాను. కానీ చేపలు పట్టడం కూడా కష్టమే.
అసలు ప్రసాద్ దగ్గర ఉన్నప్పుడు మంచి లాభం వచ్చేది ఇప్పుడు అసలు వ్యాపారమే నడవట్లేదు ఇంకా పని కూడా ఎక్కువైపోయింది నేను అతిగా ఆశపడి చాలా తప్పు చేశాను అనుకుంటూ సుజాత ఏడవడం మొదలుపెట్టింది చూసారుగా పిల్లలు ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైంది ఎప్పుడు అతిగా ఆశపడకూడదు ఏదో పొందాలనే ఆశతో ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది।